తన ఇంటిలోకి చొరబడి మారణాయుధాలతో దాడి చేసిన వారిపై తిరుపతి జిల్లా ఓచిలి పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని వైసీపీ నాయకుడు పిండుకూరి మధుసూదన్ రెడ్డి అన్నారు. తన భార్యని సర్పంచ్గా వైసీపీ తరపున గెలిపించుకున్న నాటి నుంచి తనపై దాడి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సర్పంచ్ పదవికి రాజీనామానే వాళ్ల కోరికైతే తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. దాడి చేసిన వ్యక్తులు ఇచ్చిన తప్పుడు ఫిర్యాదులను తీసుకుని తనపై కేసులు కడుతున్నారని ఆయన అన్నారు. ట్రై చేసి ఈ విధంగా వచ్చి నా ఇంటి మీదకి వచ్చి నా ఇంటి లోపలికి వచ్చి చూడండి, నా ఇంటి లోపలికి వచ్చి ఈ విధంగా తాగేసి మద్యం సేవించి ఫుల్గా ఓజిలి మండలం మాచవరం గ్రామం మొదటి నా పేరు. గత 3 రోజుల క్రితం నా ఇంటిపైకి నేను నిద్రిస్తున్న టైంలో కొంతమంది వ్యక్తులు మారణ ఆయుధాలతో వచ్చి దాడి చేయబోయారు. నా కుటుంబ సభ్యులు ఉండి నేను ఎదుర్కోగానే జాగ్రత్త పడి వాళ్ళు పంపించడం జరిగింది. అదే టైంలో నా కుటుంబ సభ్యులు లేకుంటే నాకు ఏం జరిగి ఉంటారో నాకే తెలియదు. నేను నిద్రిస్తున్న టైంలో వాళ్ళు వచ్చి మరణాదాయాలతో వచ్చి ఈ విధంగా ఇంతమంది నా ఇంటి మీదకి వచ్చి గతంలో ఏ విధంగా అనేక రకాలుగా ఎన్ని కేసులు పెట్టున్నారో ఇది విచారం చేసి ఎస్ఐ గారికి చెప్పాను. ఇంతవరకు వాళ్ళ మీద ఏమి స్పందన లేదు. నేను సర్పంచ్గా పోటీ చేసి వైఎస్ఆర్సీపీ తరఫున గెలిచాను. నేను గెలవక ముందు ఒక కేసు అన్న ఉందా? నన్ను గెలిచినాక ఎందుకు నన్ను చిత్రహింసలో పెట్టి మానసికంగా ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? అట్రాసిటీ కేసు కట్టిస్తామని చెప్పి ఎదురుస్తున్నారు. ఎంతమంది మీద వాళ్ళు వచ్చారా? వాళ్ళ మీద నేను వెళ్ళానా? గతంలో ఇదే విధంగా వచ్చారు. 1 మంత్ బ్యాక్ ఇదే విధంగా పెట్టారు. వాళ్ళు ఇప్పటికీ ఏమి స్పందించలేరు. మీరు చర్య తీసుకోమంటే గట్టిగా ఈరోజు నాకు అన్యాయం జరుగుంటుందా? ఈరోజు నా ఇంటి మీదకి నా ఊరు వాళ్ళే పంపించారు. కొంతమంది మా ఊర్లో 420 ఉన్నాడు. అతను మాట్లాడతానంట, నిన్న పెద్ద మనుషులు మాట్లాడితే కేసు రిటర్న్ తీసుకోవాలంటే 10 లక్షల డబ్బులు కావాలంట. అట్రాసిటీ కేసు పెట్టడం ఏంది? నా ఇంటికి రావడం ఏంది? నా మీద కేసులు పెట్టడం ఏంది? పెద్ద మనుషులు మధ్యస్థం చేస్తే 10 లక్షలు డిమాండ్ చేయడం ఏంది? 10 మంది ఆటోలో తీసుకొచ్చి ఆటో ఎవరిదో, ఆ ఆటోని ఇప్పటికీ నేను కంప్లైంట్ ఇచ్చాను, ఇప్పటికీ పట్టుకోలేదు. ఆ మనుషుల్ని పట్టుకోలేదు. వాళ్ళు ఇంకా పబ్లిక్గా తిరగతా ఉన్నారు. అసలు ఎందుకు పోయారు? అదే అట్రాసిటీ అన్న వెంకటేశ్వర అన్న గారు వచ్చారు, మహేష్ గారు వచ్చారు, వాళ్ళు విచారణ చేశారు, చూశారు. అనా మీ ఇళ్లలో ఈ విధంగా జరిగితే అంటే అనా లేదు నా తప్పేనా, నీకు జరిగింది, వాళ్ళు ఈ విధంగా చెప్తా ఉన్నారనా, ఇది మేము విచారణ చేస్తామని అన్నారు. అనా మీకు ఇష్టం వచ్చిన రీతిలో చేయండి, నేను ఏదైనా తప్పు చేసుంటే నాకు శిక్ష అయింది అని అన్నాను. వాళ్ళు అన్ని చూసుకున్నారు, తెలుసుకున్నారు. గతంలో కూడా ఇదే విధంగా తప్పుడు కేసులు పెట్టారు, మేము తీపిచ్చామన్నా, నీకు సపోర్ట్ చేస్తామని పోయారు. నా సర్పంచ్ పదవి మీకు అడ్డు అయితే నేను రిజైన్ చేసే దానికి రెడీగా ఉన్నాను. సర్పంచ్ కాకముందు, పోటీ పడకముందు నా మీద కేసుందా? మధురిడ్డి అనే వ్యక్తి తెలుసా? నాకు ఏం తప్పు చేశాను? ఎవరు రాజకీయ నాయకులు ప్రజలు చేసి పోలీస్ కేసులు ఆపిస్తున్నారు? నా ఇళ్ల మీదకి జేసీబీలు తీసుకొచ్చి కొట్టారు, నా వాళ్ళ పైపు లైన్ లోడారు. నేను కేసు ఇచ్చా అన్ని కేసులు. విశ్వసాయిస్ డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్ కంఫర్టబుల్ టైమింగ్స్ ఫర్ స్టూడెంట్స్ 9 AM టు 4:45 PM. Complete stress-free education, personal counseling for students, full-fledged lab, library and spacious classrooms, own playground area, computer awareness for all. Address: Viswa Sai's Dr. SRK School, Maguntale Layout, Nellore.